Samyukta Developers, we cordially invite you and your family on the grand launching ceremony of Samyukta's Tranquil City on 27th October at Shadnagar. పైసా పైసా కూడబెట్టి రోడ్డు మీద బట్టలు అమ్ముకునేటువంటి స్థాయి నుంచి ఒక ఉన్నతంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో అన్ని డబ్బులు జమ చేసి ఒక షాప్ పెట్టుకున్నారు. దాదాపు ఒక 40 సంవత్సరాల వ్యాపార రంగంలో ఇక్కడ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఒక కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకెళ్దామన్నటువంటి ఆలోచనలు చేశారు. ఇప్పుడు పండగ కూడా అంత పెద్ద స్టాక్ తీసుకొచ్చి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఒక్కసారి తన కలల సౌధం కళ్ళ ముందే అగ్నికి ఆహుతవడం పట్ల జీర్ణించుకోలేనటువంటి ఇంటి యజమాని గుండెపోటుతో మరణించినటువంటి సంఘటన ప్రస్తుతానికి ఈ ఎస్ఆర్ షాపింగ్ మాల్కు సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయాడు. దీనిపై కూడా జనగామ జిల్లా నగరవాసులు కూడా చాలా ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబంలో విషాద చేయాలనుకున్నాయి. తమ తండ్రి కని పెంచి ఒక వ్యాపారాన్ని కూడా తమకు అప్పచెప్పినటువంటి తండ్రి కళ్ళ ముందు లేకపోవడం కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ దాదాపు మంటలు తగలబడుతుండి ఎగసి పడుతున్నటువంటి సమయంలోనే కళ్ళ ముందే ఎగసి పడుతున్నటువంటి మంటలను చూసి ఆ ఉద్రేగాన్ని ఆ భావోద్వేగాన్ని ఆపుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటన మనం మొన్ననే చూసాము. ఆ బాధితులే ఇక్కడ ఉన్నారు. ఆ రోజు ఆ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటన చూసి వాళ్ళు చాలా హృదయ విదారకంగా ఏడ్చారు. కానీ అంతకు మించినటువంటి ఒక ప్రమాదము తన తండ్రిని కూడా తమకు కాకుండా చేసినటువంటి పరిస్థితి అంటున్నారు. తన ప్రమాదము మొత్తం మా కుటుంబాన్ని ఎటువంటి ఒక అస్తిత్వం లేని విధంగా చేసిందన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కనిపిస్తుంది. చెప్పండి, మీరు ఆ రోజు అంత తీవ్రంగా శ్రమించారు, ఎంత అంటే కళ్ళ ముందు కూడా అహాకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి, అయినప్పటికీ ఒక షాప్ అయితే కోల్పోయారు, కానీ మనుషులు కూడా మీ ఇంటికి పెద్ద దిక్కును కూడా కోల్పోయారు. అసలు మీ తండ్రి గారు గుండెపోటుతోటి చనిపోవడం ఎంత తీవ్రమైనటువంటి విషయమే. అట్లాంటప్పుడు ఇంత చిన్న పెద్ద చేసినటువంటి మీ తండ్రి గారు లేకపోవడానికి కూడా ఇక్కడ అందరూ కొద్దిగా బాధపడుతున్న సందర్భం. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది మీకు? మీ నాన్నగారు కేవలము ఈ సంఘటన చూసే తట్టుకోలేకపోయారంటారా? ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగిందండి. ఆదివారం ఉదయం 6 గంటలకు జరిగింది ఇది. కొంత ఫైర్ డిపార్ట్మెంట్ లేటర్ అవ్వడం వల్ల జరిగింది, అక్కడ స్ప్రెడ్ అవ్వడం వల్ల జరిగింది. మొత్తం అధికార నిర్లక్ష్యం బాగా జరిగింది, బాగా ఉదయం జరిగిన అధిక ఫైర్ తొందరగా మాత్రం ఇదే బచాయించండి మొత్తం, లేకుంటే అటు స్ప్రెడ్ ఈ స్ప్రెడ్ చాలా లేట్ అవ్వడం జరిగింది. మొత్తం అధికార నిర్లక్ష్యమే, ఆ ఫైర్ ఇంజిన్ నిర్లక్ష్యమే. అసలు విజయలక్ష్మి ఇటు అటు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఈ విషయం మా డాడీకి తెలిసింది. ఆ ఇంటికి నిన్న మొన్న వాళ్ళందరూ వచ్చి అడుగుతుంటే చేస్తుంటే విని 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 నిన్న మా డాడీ మొత్తం గుండె పడుతుంది కింద పడిపోయిండు. నిన్న మా డాడీ చనిపోయిండు. ఇటు ఆస్తి నష్టం జరిగింది, ఒక 56 లక్షల రూపాయల నష్టం మొత్తం దసరాకే పట్టుకొచ్చిన సరుకు చాలా ఆది నష్టం జరిగింది. ఇటు ఇన్నేళ్ళ కరల సౌదం మొత్తం ఒక్క రాత్రిలో మొత్తం బుగ్గి పాలైపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థమైతే లేదు. అసలు నాకైతే మొత్తం ఇటు తండ్రిని కోల్పోయినా ఇటు జీవనాధారం కోల్పోయినా నాకు ఏం అర్థమైతే లేదు. దయచేసి జనగామ ప్రజలారా, గవర్నమెంట్ వాళ్ళు జరా, దయచేసి చనిపోవాలనుకుంటున్నా కుటుంబాన్ని లేకుండా లేకుండా మేము చచ్చిపోవడం ఉంటుంది. ఏముంటుంది ఇక బాబు బాబు ఏం అర్థమైతే లేదు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేసి మమ్మల్ని ఆదుకోండి, లేకుంటే మొత్తం ఇక మాకు చావేశారణ్యం. మాకు ఏం వేరే ఆధారమే లేదు, మాకు ఇదే షాపే ఆధారం. మొత్తం కొలాప్స్ అయిపోయి జీరో అయిపోయినా మొత్తం రోడ్డు మీద పడ్డాం. నేను చనిపోవడం ఒకటే లేడు, అంతే. మా డాడీ అడ్డకు వచ్చిండు, ఇంకా అక్కడ రాలేక అంతే. మా డాడీ చనిపోయిండు, నేను ఇంకా బతికి మాట్లాడుతున్నా. దయచేసి నా మాకు జీవనాధారం పోయింది. ఇటు పిల్లలు ఇటు ఏం అర్థమైంది అంతా 2-3 రోజుల నుంచి అసలు మొత్తం ఆగమైపోతున్నాం. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి అమ్మా, మీరంతా చూస్తూనే ఉన్నారు, ఎందుకంటే అక్కడ ఫైర్ ఇంజిన్కు సంబంధించి ఒకటే వచ్చి తిరగడం అటు ఇటు తిరగడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే మీరు చూస్తున్నటువంటి సందర్భంలో అసలు వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ జరిగిన సంఘటన చూసిన తర్వాత మంటలు ఇంత దూరం వ్యాపిస్తాయా లేదా అన్నటువంటి డౌట్ కూడా ఉండే, కానీ అక్కడ మీరు చూసిన సంఘటన ఎట్లా ఉంది? దీనికి బాధ్యులను ఎవరు చేస్తారు మీరు? ఫైర్ ఇంజిన్ రాలేదండి, ఒకటే వచ్చింది. ఆ వచ్చిన దానిలో కూడా అక్కడే కొట్టేసి వాటర్ లేవు. మళ్ళీ మా షాపు అంటుకున్నది, అంటుకుండా మేము కాపాడలేకపోయాము. ఎంత మమ్మల్ని పోలీసులు కూడా రానివ్వలేదు. ఈ రెండు చేయడం వల్ల మా షాప్ మొత్తం కాలిపోయింది. మీ మామయ్య గారు చనిపోయారని చెప్పి కూడా తెలుస్తుంది, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఆయన నిన్న ఆటోలోకి వచ్చి చనిపోయారు. మా చుట్టాలు మమ్మల్ని పరమించడానికి వచ్చినప్పుడు విని ఆయన ఆటోలోకి వచ్చి నిన్న చనిపోయాడు. ఆయన మాకు ఇప్పుడు జీవనాధారం ఏమీ లేదు, ఉన్నదంతా ఇందులోనే ఉంది మాకు. గవర్నమెంట్ వాళ్ళు ఆదుకోమని చెప్పి ఏం చేస్తాం? ఓకే, గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ మీ బంధువులుగా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారండి? ఎందుకంటే మీకు వాళ్ళ చుట్టుపక్కల కుటుంబాలతో అనుబంధం ఉంటుంది కదా, ఏం చెప్పదలుచుకున్నారు? మా అల్లుడేనండి, చిన్నప్పటి నుండి కష్టపడ్డాడు, చిన్నప్పటి నుండి కష్టపడ్డాడు. ఆయనే పైసా పైసా కూడబెట్టి ఒక షాప్ నిలబెట్టుకోనని నిలబెట్టుకున్నాడు. దాని కాస్తము ఆయనే బతికే మూమెంట్లనే, పైకి వచ్చే మూమెంట్లనే ఆయనకేం జరిగిందంటే, ఆయన మొన్న దసరా పండుగకు స్టాక్ తెచ్చిండు.
అది తెచ్చిండు, మళ్ళా అప్పు చేసి దీపావళికి తెచ్చిండు, దీపావళికి పోతుందని దీపావళికి కూడా తెచ్చిండు. అంతా నా ఏది స్టాక్ మాత్రం చాలా తెచ్చిపెట్టుకున్నాడు, ఎందుకంటే బతుకుతేరు గురించి ఆ స్టాక్ మాత్రం. అయితే ఆయన తెల్లరగటం వీళ్ళు క్లోజ్ చేసేటప్పుడు, షాపు క్లోజ్ చేసేటప్పుడు మంచిగా ఎప్పుడైనా జాగ్రత్తగా క్లోజ్ చేసిపోతారు. మీద షాపింగ్ మాల్ ఉన్నది కదా, వాళ్ళ నిర్లక్ష్యంతో ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్ అక్కడ అంటుకొని వస్తూ ఈ షాపు దగ్ధమే వాళ్ళ నిర్లక్ష్యంతో మా అల్లుడు నష్టపోయిండు. ఆ నష్టపరిహారం ఎవరు కట్టిస్తాడు? ఈ అధికారులు మాకు న్యాయం చేయాలి, అధికారులు మాకు న్యాయం చేయాలి. ఎవరి వల్ల మాకు మేము నష్టపోయినాము, వాళ్ళు మాకు ఆర్థిక సాయం చేస్తారా లేకుంటే ఏం చేస్తారో అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం. ఓకే, ఇక్కడ దాదాపు గమనించవచ్చు, ఎందుకంటే తాము చేయని తప్పుకు ఒక శిక్ష అనుభవించాము, ఒక ఇన్సూరెన్స్ కూడా లేదు అన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో వ్యక్తం చేస్తుంది. ఒక సంఘటన వాళ్ళకు కొంత ఇన్సూరెన్స్ ఉండొచ్చు, కాకపోతే మాకు ఎట్లాంటి జీవనోధారం లేదు, ఉన్నటువంటి షాపు మొత్తం కళ్ళ ముందే దగ్ధమైనటువంటి పరిస్థితి, అట్లాంటప్పుడు మాకు ఎట్లాంటి ఒక భరోసా లేకుండా పోయింది, ఇటు జీవనోపాధి పోయింది, అలాగే ఉన్నటువంటి కుటుంబ పెద్దను కూడా కోల్పోయామంటున్నారు. దీనికి కారణం ఏందనేది కూడా కొంత చూసి మాకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కనుక అనుకున్న స్థాయిలో స్పందిస్తే తప్ప తమ కుటుంబం నిలబడదన్నటువంటి ఒక ఆవేదన ఆందోళన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ యజమానులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.